సార్వత్రిక ఎన్నికల్లో తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకే కోవూరు యువత కోసం మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం కనుపర్తిపాడులోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్ హాల్లో వీపీఆర్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా జరిగింది. ఈ జాబ్ మేళాకి కోవూరు నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్ హాల్ కిటకిటలాడింది. ఈ మేళాలో 38 మల్టీనేషనల్ కంపెనీలు పాల్గొన్నాయి. సుమారు 35,000 మంది యువత ఎన్రోల్ చేసుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రతి 3 నెలలకు ఒకసారి జాబ్ మేళా ఏర్పాటు చేస్తామని చెప్పారు. నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయమే నా స్ఫూర్తి అని తెలిపారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్ గా మార్చేందుకు కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. విపిఆర్ ఫౌండేషన్ తరఫున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో మెగా జాబ్ మేళా జరుగుతుంది. మేము కోవూరు నియోజకవర్గం నుంచి నాతో కలిసి నడిచిన పిల్లలు యువతీ యువకుల కోసం ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా ఇది. ఇక్కడ 38 కంపెనీలు వచ్చి పాల్గొన్నాయి. 3,500 మంది ఎన్రోల్ అవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ అర్హతను బట్టి వాళ్ళకి తప్పకుండా ఉద్యోగాలు వస్తాయని చెప్పి మేము అనుకుంటున్నాము. ఈ మేము ఎన్నికలప్పుడు ఏదైతే మనము ప్రామిస్ చేశామో యువతకి ఉద్యోగాలు అందించగలము, కోవూరు నియోజకవర్గాన్ని ఇండస్ట్రియల్ హబ్గా మారుస్తాము అని చెప్పి దానికి ప్రతిగానే ఇది మేము ఈరోజు ఇక్కడ చేస్తున్నాము. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరంతరం రాష్ట్రాన్ని పారిశ్రామిక అభివృద్ధిలో తీసుకెళ్లాలని చెప్పి ఆయన ఆల్రెడీ స్టార్ట్ చేశారు. అది కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ లోపల మేము మా ఫౌండేషన్ ద్వారా ప్రభాకర్ రెడ్డి గారు నేను కోవూరు నియోజకవర్గంలో ఉడతా భక్తిగా ఇది ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఎంతమంది పిల్లలకి ఉద్యోగం వస్తుందో చూసి ఈ ప్రక్రియ మేము నిరంతరం చేయాలనుకుంటున్నాం. ఇది కాకుండా మళ్ళీ ఎవ్రీ క్వార్టర్లీ అలాగా ఈ పిల్లల పేర్లు ఎన్రోల్ చేసుకున్నాం కాబట్టి వాళ్ళకి ఏమైనా స్కిల్ డెవలప్మెంట్ మీద అవసరమైన ఏదైనా ట్రైనింగ్ ఇవ్వాలంటే అది కూడా ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ టైం వాళ్ళని వాళ్ళకి జాబ్ వచ్చేదాకా ఇచ్చేస్తాం. గత ప్రభుత్వ వైఫల్యమే ఈ నిరుద్యోగ యువకులు ఇంతమంది యువతీ యువకులు ఈరోజు ఇక్కడ ఒక్క పిలుపుతో ఇంతమంది వచ్చారంటే గత ప్రభుత్వ వైఫల్యమే అని చెప్పి నేను అనుకుంటున్నాను యువతీ యువకులు. మా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, నేను ఆల్రెడీ చెప్పాను, ఆయన రాష్ట్రాన్ని పారిశ్రామిక అభివృద్ధి వైపు తీసుకెళ్లాలని చెప్పి ఆయన ఆల్రెడీ అడుగులు వేస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు ఇద్దరూ కలిసి మన రాష్ట్రాన్ని రాబోయే రోజుల్లో నిరుద్యోగ సమస్య అనేది లేకుండా చేస్తారు. పరీక్ష ఏదైనా ఫలితాల్లో నంబర్ 1 కృష్ణ చైతన్య. నేటి ఐఐటి జేఈఈ మెయిన్ 2023లో ఒకే క్యాంపస్ నుండి జాతీయ స్థాయిలో అత్యద్భుతంగా 99.40, 99.07, 99.07% తో సహా 90కి పైగా 16 మందితో మొత్తం 83 మంది ఒకే క్యాంపస్ నుంచి ఐఐటి అడ్వాన్స్డ్ కి క్వాలిఫై కావడం ఒక్క కృష్ణ చైతన్యకు మాత్రమే సాధ్యం. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు నెల్లూరు.